తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలపైనని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా ఉద్యోగుల బదిలీలు చేయడం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉద్యోగుల విభజన జరగాలని కోరారు. పక్క రాష్ట్రం జగన్ స్థానికత ఆధారంగా మాత్రమే ఉద్యోగాలకు బదిలీలు కల్పిస్తే కేసీఆర్ నీకు సోయి లేదా అని మండిపడ్డారు. నాడు హైదరాబాద్ ఫ్రీ జోన్కి వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ నేడు హైదరాబాద్ను ఫ్రీ జోన్గా చేస్తుండు అని అన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 అని అడి ఎవరిని అడిగి పెంచామని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగితే మలిదశ ఉద్యమానికి బీజం పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ఇవాళ ఆర్టికల్ 371 డికి విఘాతం కలిగే విధంగా ఆర్టికల్ 371 డికి సంబంధం లేకుండా అసలు స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ నూతన జిల్లాల ఏర్పాటు అనేది ఏదైతే ఉన్నదో ఇది పాలనా సౌలభ్యం కొరకు ఏర్పాటు కావడం జరిగింది. అంతేగాని ఏదైతే ఉందో ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టించడానికి కాదు. ఇవాళ మీరు ఏదైతే ఉందో ప్రతి ఉద్యోగస్తుడు ఇవాళ వారి వారి స్థానిక ప్రాతిపదికన నియామకం పొందిండు. వారు నియామకం పొందినాడు ఏ స్థానికత ప్రాతిపదికన నియామకం పొందడం జరిగిందో దాన్ని పరిగణలో తీసుకోకుండా కేవలం సీనియారిటీ ప్రాతిపదికన ఏదైతే వాళ్ళ కేటాయింపు చేయడం జరుగుతుందో ఈ సీనియారిటీ ప్రాతిపదికన కేటాయింపు చేయబడడంతో అసలు స్థానికతకు గుర్తింపు లేకుండా పోతుంది. స్థానికతకు గుర్తింపు లేకపోవడంతో ఏదైతుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నీరు గారుతుంది. బేసిక్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం స్థానికత, ఆ లక్ష్యమే నీరు గారుతుందని చెప్పారు.